రెండవ తరగతి విద్యార్థిని అయిన చంద్రుతి మండలానికి చెందిన బండి శ్రీనిత్య కరాటే పోటీల్లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడంతో చంద్రుతి మండల కేంద్రంలో మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థి నిత్యను ఘనంగా సత్కరించారు. అలాగే రాహుల్ శరణ్యలు సిల్వర్ మెడల్ సాధించగా వారిని కూడా సన్మానించారు. ఈ సందర్భంగా మాల మహానాడు సంఘం అధ్యక్షుడు నీరజ్ శ్రీనివాస్ మాట్లాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలో చదివి కరాటే పోటీల్లో రాణించడం అభినందనీయమన్నారు. సన్మానంతో పాటు మెమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉపాధ్యక్షులు గంధం ప్రదీప్, అశ్వినిపర్తి యేసుకుమార్, యూత్ అధ్యక్షులు ఉదయ్, లక్ష్మణ్, నవీన్, బత్తుల శేషికుమార్, అంబటి శ్రీకాంత్, కరాటే కోచ్ పిట్టల లత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మరి తెలంగాణ మారమానాడు చంద్రుతి మండల శాఖ ఆధ్వర్యంలో మరి కరాటేలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులు రాగుల ఖచ్చితంగా మీకు సహకరిస్తామని మనవి చేస్తూ మరి ఈ విద్యార్థిని ఇంతటితో కాకుండా ముందు ముందుకెళ్ళి మంచి భవిష్యత్తు నేర్చుకొని ముందుకు సాగాలని వీరికి కోచింగ్ ఇచ్చినటువంటి లత గారికి కృతజ్ఞత తెలియజేస్తూ తల్లిదండ్రులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు గౌరవ అధ్యక్షుడైనటువంటి నీడర్ శ్రీనివాస్, అదేవిధంగా ఉపాధ్యక్షుడైనటువంటి యేసుకుమారు మరియు మండల సంఘం ఆధ్వర్యంలో చంద్రుతి గ్రామానికి సంబంధించినటువంటి మరి శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా యేసుకుమార్ గారికి నా తోటి కుల బాంధవులకు కూడా మరి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. భవిష్యత్తులో మా ద్వారా గాని ప్రభుత్వం ద్వారా గాని మరి మన అవసరం ఉంటే తప్పకుండా నా తరఫున కూడా వారికి సహకారం చేస్తారని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం పెద్దలకు చిన్నలకు ప్రత్యేకంగా జయపిముతూ తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో మాలమహనాడు చంద్రుతి శాఖ ఆధ్వర్యంలో మరి స్థానిక చంద్రుతి గ్రామానికి చెందిన మా ఆనిముత్యాలు బండి శ్రీనిత్య, రాగుల శరణ్య, రాగుల రాహుల్ మా విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థులు మరి జాతీయ స్థాయిలో కరాటేలో గోల్డ్ మెడల్ మరి సిల్వర్ మెడల్ సాధించినందుకు కల్పిస్తున్నాం. కావున మండల కేంద్రంలోని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి అంబేద్కర్ గారి ఆలోచన విధంగా విద్యలో అలాగే మరి ఇటువంటి కరాటే విషయంలో కూడా విద్యార్థిని విద్యార్థులు ముందుండి మరి మా మండలానికి మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై మాల మహానాడు, జై భీమ్.